మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. రంగులలో మనస్తత్వం, మీరు ఇష్టపడేటువంటి రంగును బట్టి మీ మనస్తత్వం, మీ యొక్క అదృష్టాన్ని అంచనా వేసుకునేటువంటి ప్రక్రియలో భాగంగా మీరు గులాబీ రంగు ఇష్టపడుతున్నారా? అయితే సహజంగా మీలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి, అందుకని అందరినీ ఒక తాటిపైన నడపాలని చెప్పేసి మీరు ప్రయత్నం చేస్తారు. కొంతమంది మాట వినకపోతే అయ్యో వాడు చెడిపోతున్నారే అని చెప్పేసి భావన మీలో ఎక్కువగా ఉంటుంది. మీ మాట అందరూ వినాలి అని చెప్పేసి కోరుకునే మనస్తత్వం మీరు ఉద్రేకం ఉత్సాహం మీలో ఎక్కువగా ఉంటాయి, సాహసవంతులుగా ఉంటారు, సానుభూతి కూడాను ఎక్కువగానే ఉంటుంది. మరి మీరు ఇష్టపడేటువంటి రత్నం, అదృష్టాన్ని ఇచ్చేటువంటి రత్నం ఏమిటో తెలుసా? కెంపు అన్నమాట. కలిసి వచ్చే సంఖ్య 1, 2, 3, 9 సంఖ్యల వారు మీకు మిత్రులుగా వస్తారు. 6, 8 సంఖ్య వారు మీకు శత్రుత్వాన్ని కలగజేయడానికి ఆస్కారం ఉంది. గులాబీ రంగు మీరు ఎక్కువగా ఇష్టపడుతున్నారా? అయితే మీలో ఉద్రేకత్వం ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ మందిని ఆకట్టుకోవాలి అనేటువంటి శక్తి సామర్థ్యాలు ఎక్కువగా ఉంటాయి, నాయకత్వ లక్షణాలు అత్యధికంగా ఉంటాయి, అందరూ మీ మాట వినాలి అని చెప్పేసి భావిస్తారు. మీ అదృష్ట రత్నం కెంపు, మీ అదృష్టాన్నిచ్చేటువంటి రత్నం కెంపు కాబట్టి ఈ కెంపును ఉంగరిపు వేలుకు ధరించండి. అది కూడా ఆదివారం నాడు. మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడాను ప్రతినిత్యం కూడాను విజయసిద్ధి మంత్రాన్ని ధ్యానించడం చాలా మంచిది. విజయసిద్ధి మంత్రం ఏమిటో తెలుసా? సర్వసిద్ధికరాయ వర్ధమానాయ నమః. ఇది విజయాన్ని మీకు ప్రసాదిస్తుంది సుమా. మరి ఈ విధి విధానాన్ని మీరు పాటించండి. మీలో ఉన్న అంతర్లీనమైనటువంటి శక్తి తత్వాన్ని ప్రదర్శించుకొని విజయ పరంపరలో కొనసాగుతారు కదూ. సర్వే జనా సుఖినో భవంతు.